మీరు ఖైదీలేనా నిజంగా అవునా ఇక్కడ అందరూ వాళ్ళేనా ఓకే ఓకే అంటే ఏం చేసి మరి ఇక్కడికి వచ్చిల్లు మీరు हेलो फ्रेंड्स वेलकम बैक टू सुनीता किचन व्लॉग्स एला फ्रेंड्स अंदर बहुत कदा नीन चला बहुत इंट्रेस्टिंग टॉपिक वीडियो शेयर चेस्तुन्नानु इकड़ बोर्ड कदा माय नेशन पेट्रोल बंक डिस्ट्रिक्ट जेल संगारेड्डी जेल शाख आध्वर्यंलो ఖైదీలచే నడపబడుతున్న జైల్ పెట్రోల్ బంక్ మై నేషన్ పెట్రోల్ బంక్ ఇది నేను ఒక 5 ఇయర్స్ గా చూస్తున్నానండి సంగారెడ్డికి వెళ్ళే దారిలో ఉందన్నమాట వెళ్తుండగా వస్తుండగా ఈ బోర్డు చూస్తూనే ఉన్నాను చాలా విచిత్రంగా అనిపించింది నేను ఫస్ట్ టైం ఇలా చూసాను ఖైదీలంటే జైళ్ళలోనే ఉంటారు కదా ఇలా బయట పబ్లిక్ గా వదిలేయారు కదా బట్ ఇక్కడ వాళ్ళతోటి నడపబడుతున్న పెట్రోల్ బంక్ ఉందన్నమాట మేము ఎన్నోసార్లు ఆగి వాళ్ళతోటి పెట్రోల్ బండిలో కూడా వేయించుకున్నాం అన్నమాట బట్ ఎప్పుడు డేర్ చేసి మాట్లాడలేదు కానీ ఈ రోజు మీ అందరి కోసం మీ అందరికి తెలియాలనేసి ఈ రోజు నేను కొంచెం ధైర్యం చేసి ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఖైదీలచే ఫస్ట్ టైం నేను మాట్లాడాను అండ్ వాళ్ళు మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా కూడా అనిపించింది ఖైదీలంటే అందరూ భయపడతారు కదా కానీ వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో జైళ్ళలోకి వస్తారో అది వాళ్ళకే తెలుసు అన్నమాట సో చూసేయండి వీడియో అర పెట్రోల్ బంక్ నడపబడుతుందనేసి మీరు ఖైదీలేనా నిజంగా అవునా అంటే ఎక్కడ మీ జైలు మరి సంగారెడ్డి కంది ఆర్టీ ఆఫీస్ నా హా ఆర్టీ ఆఫీస్ కి ఆ హోటల్ ఉంటది హా ఆ హోటల్ హా అక్కడ లోపల నుంచి లోపలికి వెళ్ళాలి స్ట్రెయిట్ ఆ జైలు వాళ్ళేనా మీరు అవును ఇక్కడ అందరూ వాళ్ళేనా ఓకే ఓకే అంటే ఏం చేసి మరి ఇక్కడికి వచ్చిల్లు మీరు ఉంటారా పోలీస్ వాళ్ళు అంటే ఇట్లా ఫ్రీగా వదిలేసిల్లు కదా కానిస్టేబుల్ ఉంటారా మేము యూట్యూబర్ ని ఛానల్ ఉంది మాకు తీసుకున్నా అక్కడ బోర్డు ఆ తీసుకున్నాను తీసుకున్నా ఇక్కడ కూడా ఉందిగా పెద్దగా అంటే ఎన్ని రోజులని ఉంటది మీకు ఇట్లా జీవితకై అంటే చెప్పని కాదు ఇక్కడ ఇదివరకు ఏమో అమ్మేది కదా మీరు తయారు చేసినయా మీతో తయారు చేపిచ్చి ఇక్కడ అమ్మేది ఇప్పుడు అమ్మట్లేరా ఏ ఊరు నుండి అన్నయ్య మీరు ఏం లేదు నా ఛానల్ లో జస్ట్ పోస్ట్ చేసుకుందామని వస్తారు మీరు ఇప్పుడు ఖైదీలని అంటే ఇప్పుడు లోపట్నే ఉంచుతారు కదా బయటికి రానియరు కదా ఇట్లా మీకు కొంచెం ఫ్రీగా అందరితోటి ఇట్లా ఉంచిల్లు కదా అని ఓకే ఓకే నైట్ డ్యూటీ డే డ్యూటీ అని ఉంటదా మీకు కూడా ఫ్రీ ఉంటది కదా ఓకే తను కొంచెం ఇబ్బంది పడ్డాడు సో అందుకే నేను ఫేస్ క్లియర్ గా చూపించలేదు చూశారు కదా ఒక 5 మినిట్స్ అలా మాట్లాడాను అండ్ ఇంకా నాకు కూడా ఏం మాట్లాడాలనో అర్థం కాలేదు తనని చూస్తే చాలా బాధ అనిపించింది తను మాట్లాడుతూ ఉంటే కానీ ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో జైలు మెట్లు ఎక్కుతారో ఎవరికి తెలియదు కదా కానీ ఈ ఐడియా అయితే నాకు చాలా బాగా నచ్చింది పోలీస్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి ఎందుకంటే నాలుగు గోడల మధ్యలో ఉండే ఖైదీలచే ఇలా పబ్లిక్ గా ఒక పని చేపిస్తూ ఉంచడం ద్వారా ఏంటంటే వచ్చిపోయే వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు మందలిస్తూ ఉంటారు కదా సో వాళ్ళకి ఖైదీలమనే ఫీలింగ్ లేకుండా కొద్దిసేపైనా సంతోషంగా బయట ఉంటారు అనేసి అయితే అనుకుంటున్నాను అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో తప్పకుండా షేర్ చేయండి అనుకుంటున్నాను సో పోలీసులు చేసిన ఈ ఐడియా చాలా బాగుందనేసి నాకైతే నచ్చింది మీ అందరికి కూడా ఎలా అనిపించిందో కామెంట్ లో తప్పకుండా షేర్ చేసుకోండి ఇలాంటి పెట్రోల్ బంక్స్ మీకు ఎక్కడైనా మీరు చూస్తుంటే నా కామెంట్ లో తప్పకుండా షేర్ చేయండి ఎక్కడ ఉన్నాయనేసి అండ్ ఎవరైనా ఇక్కడికి వస్తే కంపల్సరీ వాళ్ళతోటి సంతోషంగా మాట్లాడండి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ